అందరికి నమస్కారాలు. నేను మీ తెలంగాణ సంపత్, మాలిదాశ తెలంగాణ ఉద్యమకారుని మరియు భారతీయ జనతా పార్టీ యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. నిన్న టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగస్తుల మద్దతుగా భారతీయ జనతా పార్టీ రథసారథి గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్న గారు ఏదైతే 317 జీవోను సవరించాలి, దాంట్లో ఇచ్చినట్టు కేసీఆర్ గారు ఇచ్చినట్టు జీవోలో స్థానికతగా అవకాశాలు ఉంటాయని, వారికి న్యాయం జరగాలని బండి సంజయ్ అన్న గారు జాగరణ కార్యక్రమం శ్రీకారం చుడితే, నిన్న ఈ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ యొక్క అహంకారం వైఖరితోని నిన్న ఉన్నట్టు బండి సంజయ్ గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు అరెస్టు చేయడాన్ని మా గౌరవ మాజీ మంత్రి వర్యులు పెద్దలు ఈటల రాజేందర్ అన్న కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం తీవ్రంగా ఖండించింది. కానీ సంజయ్ అన్న అరెస్టును ఖండించినందుకు ఈరోజు రాజేందర్ అన్న ఇంటి చుట్టూ పోలీసులు చుట్టడం జరిగింది. ఇలానే నిజంగా ప్రశ్నించే గొంతులను కాలరాస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నిజంగా నేను అడుగుతున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఇలాను ప్రజా ప్రశ్నించే గొంతుకల మీద నీ అరచకాలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు నీ ఆటలు సాగమని అడుగుతున్నా. ఈరోజు ఈటల రాజేందర్ అన్న గారిని అరెస్టు చేయడం కోసము, హౌస్ అరెస్ట్ చేయడం కోసం ఇంటి చుట్టుముంటారు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటి ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, యువమోర్చ నాయకులు కావచ్చు, ఇతర మోర్చ నాయకులంతా ఇలా ఈటల రాజేందర్ అన్న ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి బాజాప్తగా నేను తెలియజేస్తున్నా, ప్రభుత్వం ఎన్ని కుట్రలు పెట్టినా, ప్రభుత్వం నీ ఎన్ని అరచకాలు పెట్టినా బరాబర్ చెప్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు బండి సంజయ్ గారిని కలుస్తాం, తెలంగాణ ఉద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడతామని మేము తెలియజేస్తున్నాం. ఉద్యమకారులారా, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఈటల రాజేందర్ అన్న ఇంటికి చేరుకోవాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.